హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరివైబ్స్. సిరివైబ్స్లో ఈరోజు అందరికీ ఇష్టమైన బటానీ చాట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వర్షాకాలంలో బయట చల్లని వెదర్కి మనం వేడివేడిగా కారంగా ఈవినింగ్ టైము బటానీ చాట్ చేసుకు తింటే ఇంకా వేరే లెవెల్ కదా. ఇంకా చూసేద్దాం ఎలా తయారు చేయాలో. ముందుగా ఈ చాట్ కోసము ఒకటింబావు కప్పు తెల్ల బటానీలు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని 6 నుంచి 8 గంటలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ బటానీలు బాగా నానిన తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2.5 నుంచి 3 కప్పుల వాటర్ పోసుకొని ఒక బంగాళాదుంపని ఇలా స్కిన్ రిమూవ్ చేసుకుని హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి బటానీ మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో నుంచి ఆలూని పక్కన పెట్టుకొని వాటర్ని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోండి. ఇప్పుడు బటానీని మ్యాషర్తో లైట్గా మ్యాష్ చేసుకోండి. లేదంటే మీరు ఒక హాఫ్ వరకు బటానీ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1.5 టీ స్పూను చాట్ మసాలా, 1.5 టీ స్పూను కారము, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మసాలాలు మాడిపోకుండా చూసుకోండి. ఇవన్నీ 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బటానీలు కూడా వేసుకోండి. దీనిలోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న బటానీ ఉడకబెట్టిన వాటర్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆలూ కూడా వేసుకొని ఒకసారి మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఇంకా కొన్ని వాటర్ పోసుకొని మసాలా అంతా బటానీకి పట్టి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బటానీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాట్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి బయట చాట్ బండి దగ్గర ఇచ్చినట్టుగా పైన డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనిలోనే పైన కొంచెం ఆనియను, క్యారెట్టు, కొత్తిమీర తురుము, అలాగే పాపడు కానీ ఇలాంటి పానీపూరి కానీ క్రష్ చేసుకొని వేసుకోండి. చివరిగా ఆలూ భుజియా కానీ భుజియా సేవ కానీ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే బటానీ చాట్ రెడీ అయిపోయింది. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.